ప్రజా ఉద్యమం ద్వారా ప్లాంట్ ని మనం రక్షించుకోగలుగుతామా? పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పారు. లక్షల కోట్ల ఆస్తి దేశ సంపదని ప్రజల సంపదని వేలు కోట్లుగా అమ్మేస్తున్నారు. ఒక విధానంగా తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైకోర్టులో పిల్లేయడం జరిగిందమ్మా. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో 32 మంది ప్రాణ త్యాగాలతో కొన్ని వందల మంది భూమిలో ఇచ్చి ఉన్నారు. ఇలాంటి సుదీర్ఘమైన చరిత్ర కలిగినటువంటి విశాఖ ఉక్కు కర్మాగారం నేడు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనికి వెళ్లకుండా కాపాడటానికి కూడా ఒక సుదీర్ఘమైన పోరాటం కొనసాగుతూనే ఉంది. ఒక్కరోజు దీక్షతో మొదలైన ఈ ఉద్యమం నేటికి 500 రోజుల వరకు కొనసాగుతూనే ఉంది. అంటే విశాఖ ఉక్కు కర్మాగారం వెనుకతల ఉన్నటువంటి చరిత్ర గురించి మనతో పాటు ఆ విషయాలు షేర్ చేసుకోవటానికి ఒక విద్యార్థి నాయకుడిగా, ఒక విద్యావంతుడిగా, ఇప్పుడైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని తన భుజస్కంధాలపై వేసుకుంటూ ఎన్నో కార్యక్రమాల ద్వారా ఆ ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి డి సువర్ణరాజు గారు పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి నుంచి మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సో విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనికి వెళ్లకుండా ఆయన వ్యక్తిగత పోరాటం ఏ విధంగా ఉంది, వీటి గురించి. నమస్తే రాజు గారు. నమస్కారం. నమస్తే. సరేంటి సార్, అసలు పశ్చిమ గోదావరి దేవరపల్లిలో మీరు ఒక డిగ్రీ కాలేజ్, పీజీ కాలేజ్ని సక్సెస్ఫుల్గా ఇటు రన్ చేస్తూనే ఒక విద్యావేత్తగా, మరొక వైపు విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాటంలో చాలా యాక్టివిటీస్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే రౌండ్ టేబుల్ సమావేశాలు ఇలాంటివన్నీ ఏర్పాటు చేస్తున్నారు. మీ ఇంటెన్షన్ ఏంటి సార్? అసలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మణిహారం లాంటిది. సుదీర్ఘమైన పోరాటం చేసి రాజకీయ నాయకులు ఆ రోజుల్లో ఎవరైతే ఉన్నారో, బాటం శ్రీరామ్మూర్తి గారు, తరిమెళ్ళ నాగిరెడ్డి గారు, రాజేశ్వరరావు గారు, గౌత లచ్చన్న గారు, తర్వాత అమృతరావు గారు ఆధ్వర్యంలో మరి విశాఖపట్నానికి స్టీల్ ప్లాంట్ కావాలని ఉద్యమం స్టార్ట్ చేయడం, ఆ తర్వాత అన్ని జిల్లాలు ఇంచుమించుగా కృష్ణా, గుంటూరు ఈ మూడు జిల్లాల నుంచి కూడా యూనివర్సిటీ స్థాయిలో విద్యార్థులు పాల్గొనడం అది అందరికీ తెలుసు అమ్మది. కానీ ఈరోజు బీజేపీ ప్రభుత్వం దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటుపరం చేయాలని క్యాబినెట్ డిసిషన్ ఆన్ ఎకనమిక్ ఎఫైర్స్ 27/1/2001 నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ఉన్నటువంటి 100 ప్రభుత్వ రంగ సంస్థల్ని మార్చి 22 వరకు వాటిని ప్రైవేట్ పరం చేయాలని, కానీ జరగలేదు. 22 మార్చి వరకు 28-30 జరిగినాయి. ఇంకా 70 ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయమ్మా. వాళ్ళొక విధానంగా తీసుకున్నారు. ఆ విధానంగా తీసుకోవడం ఏంటంటే, ఓ రెండు విషయాలు చెప్పారు వాళ్ళు. ఆత్మనిర్భర్ భారత్, ద డెసిషన్ ఆఫ్ ది బీజేపీ గవర్నమెంట్, ఇట్ ఈస్ అ టోటల్లీ అన్కాన్స్టిట్యూషనల్, అన్డెమోక్రటిక్, డిస్క్రిమినేషన్, ఆర్బిటరీ అండ్ అన్స్క్రిప్యులెస్, అందులో సందేహమే లేదు. ఈ విషయంలో నేను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైకోర్టులో పిల్లి వేయడం జరిగిందమ్మా. పిల్లి వేసిన తర్వాత పిల్లి వేయడమే కాకుండా నేను ప్రతి జిల్లా, గోదావరి 2 జిల్లాల్లో, ఈ ఉత్తరాంధ్ర జిల్లాలు అయినటువంటి విశాఖపట్నం, మరి నిన్ననే రౌండ్ టేబుల్ మీట్ చేసాం విజయనగరం, మొత్తం 5 రౌండ్ టేబుల్స్ మీట్ పెట్టి మరి 35 అంశాలతోటి రాష్ట్రపతికి రిప్రజెంటేషన్ రాసి, ఏ కోణంలో చూసినా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ రంగ సంస్థల తీసుకునేటువంటి నిర్ణయం ఆమోదయోగ్యం కాదు, సామాజిక న్యాయానికి, దేశ ప్రజలకి, దేశ అభివృద్ధికి, దేశ ఔన్నత్యానికి గొడ్డలి పెట్టు, కాబట్టి దీన్ని వెనక్కి తీసుకోవాలని ఈ రోజున లక్షల కోట్ల ఆస్తిని అయితే కారు చౌకగా ఆ రాష్ట్రానికి, వాళ్ళ రాష్ట్రానికి, మెయిన్ గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన కార్పొరేట్ బడా వ్యాపారస్తులకి కారు చౌకగా అమ్మేస్తున్నారు. లక్షల కోట్ల ఆస్తి దేశ సంపదని, ప్రజల సంపదని వేలు కోట్లకి అమ్మేస్తున్నారు. అది ఏ కోణంలో న్యాయము, మీరే చెప్పండి. రాజుగారు, ఈరోజు
ఒక సుదీర్ఘమైన పోరాటంతో సాధించుకున్న ప్లాంట్ని మళ్ళీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనికి వెళ్ళిపోనివ్వకుండా ఒక్కొక్కరు అంటే రాష్ట్రాలకు అతీతంగా కానీ పార్టీలకు అతీతంగా కానీ ఎవరి ఉద్యమం వాళ్ళు చేస్తున్నప్పటికీ కూడా మీరు ఈ ప్రైవేటైజేషన్ని సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వాన్నే పూర్తిగా వ్యతిరేకిస్తూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయడం జరిగింది. సో అంటే మీ కాన్ఫిడెన్స్ ఏంటి, అసలు ఇది మళ్ళీ ప్రజా ఉద్యమం ద్వారా ప్లాంట్ని మనం రక్షించుకోగలుగుతామా? ఆల్రెడీ కార్మిక సంఘాలు గత 500 రోజుల నుంచి ధర్నాలు చేస్తున్నాయి, మీరు పేపర్లో చూస్తున్నారు. రోజు కూడా అనేకమైనటువంటి పార్టీలు, సిపిఎం కానీ సిపిఐ కానీ ప్రతిపక్షాలు కానీ అనేకమైనటువంటి సందర్భాల్లో ఈ విషయం మీద ఎవడరా స్టీల్ ప్లాంట్ నమ్మేది, ఎవడరా కొనేది స్టీల్ ప్లాంట్ అనే నినాదంతో మరి అనేక ఉద్యమాలు చేస్తున్నారు. ఒక పక్క మేధా సంపద కలిగిన వాళ్ళు, ఒక పక్క బీసీ ఎస్టీ మైనార్టీ సంఘాల వాళ్ళు, కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు వీళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అయితే ఏకంగా 500,000 మందితోటి ప్లాంట్ దగ్గర మీటింగ్ పెట్టి పూర్తిగా వ్యతిరేకించడం కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉన్న ప్రతిపక్షాలు అన్నింటిని కూడా కూడగట్టి ఒక టీముగా మోడీ గారిని కలిసి రిప్రజెంట్ చేసి దాన్ని ఆపు చేయవలసిన బాధ్యత మనందరికీ ఉందని చెప్పారు. కానీ ఎవరిగా లేబుల్లో వాళ్ళు చేస్తున్నారు. ఈవెన్ సీఎం గారు కూడా స్టేట్ రిజల్యూషన్ పాస్ చేసి పంపించారు. ఈవెన్ విశాఖ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా రిజల్యూషన్ పాస్ చేసి పంపించారు. కార్మిక సంఘాలు ఒక విధంగా వాళ్ళ రోజు ధర్నాలు చేస్తున్నారు. మేధావులు అనేకమైన రిప్రజెంటేషన్స్ ద్వారా తెలియచేస్తున్నారు. మేమైతే నాకంటా ముందు జడి లక్ష్మీనారాయణ గారు పిల్లేశారమ్మా, ఆ తర్వాత నేను ఇస్తాను. పిల్లి వేయడమే కాకుండా నేను ప్రతి జిల్లాలో తిరిగి జిల్లా సెంటర్స్లో మరి ఈ కార్యక్రమం నిర్వహించి ప్రజలకి చైతన్యవంతులను చేస్తున్నాను. మరి ముఖ్యంగా ఇప్పుడు నేను ఒక స్టూడెంట్ లీడర్ని, తర్వాత ఒక న్యాయవాదిగా చేశాను, ఒక సామాజిక కాన్సెప్ట్ ఉన్నవాడిని, నేను ఒక్కడిని ఎలా చేయగలను? నా లేబుల్లో ఈ రౌండ్ టేబుల్స్ మీట్ పెట్టి మరి ఇది చాలా అన్యాయం అని 35 అంశాలతో కూడినటువంటి రిప్రజెంటేషన్ తయారు చేసి దేశంలో ఉన్నటువంటి ముఖ్యంగా మన రాష్ట్రంలో సీఎం గారికి, ప్రతిపక్షాల వాళ్ళకి, అన్ని ప్రతిపక్ష నాయకులకే కాకుండా ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ్యులు కాకుండా దేశంలో ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులకి, రాజ్యసభ సభ్యులకి, తర్వాత లోక్సభ సభ్యులకి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులకి అందరికీ, ఢిల్లీలో ఉన్నటువంటి రాష్ట్రపతి గారికి ఆయన అడ్రస్ చేస్తూ, ఉపరాష్ట్రపతికి, స్పీకర్కి, క్యాబినెట్ మినిస్టర్లందరికీ కూడా మరి ఈ దీంతో కూడినటువంటి 34 అంశాలు అమ్మది. 900 రిప్రజెంటేషన్స్ త్రూ రిజిస్టర్డ్ పోస్ట్ పంపించడం జరిగింది. కానీ అది ఎంతవరకు సాధ్యం అవుతుంది, ఎంతవరకు డిసిషన్ వెనక్కి తీసుకుంటారు అనేటువంటిది ఒక విధంగా అనుమానంగానే ఉంది. సువర్ణ రాజు గారు, ఈరోజు ఈ ప్లాంట్ కోసం జరుగుతున్న ఉద్యమంలో విద్యార్థుల భాగస్వామ్యం ఏ మేరకు ఉండాలి అంటారు? సో ఈరోజు మీరు ఒక ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా అనేక కార్యక్రమాల్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు కాబట్టి, ఈ ప్లాంట్ కోసం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో విద్యార్థులు ఏ రకమైన స్ఫూర్తితో ముందుకు రావాలి అంటారు? విద్యార్థులైతే ప్రస్తుతం ఆ స్ఫూర్తితో లేరమ్మా. నేను చెప్పిన ఫార్మర్ స్టూడెంట్ లీడర్గా నేను చెప్తున్నాను. మేము చదువుకున్న రోజుల్లో విద్యార్థుల వ్యవస్థ కానీ, విద్యార్థుల తీరు కానీ ఈ విధంగా లేదు. రాష్ట్రంలో ఏది జరిగినా సరే, సామాజిక అంశాలకి గొడ్డల పెట్టి అయినటువంటి అంశాలు ఏది జరిగినా సరే మేము వెంటనే రియాక్ట్ అయ్యేవాళ్ళం. అప్పుడు అంత స్పీడ్గా ఉండేవాళ్ళు సామాజిక అంశాల మీద. టేక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు పెద్ద ఉద్యమం చేస్తాం మేము. తర్వాత మోహన్ రంగా గారు చనిపోయినప్పుడు చాలా ఉద్యమం చేస్తాం. బస్సులు అవి తీసుకుని రోజంతా కూడా సిటీ అది నిర్బంధించామమ్మా. అలాగే కారంచేడు విషయం, చుండూరు విషయాలు, ఏ విషయాలైనా సరే ఆ నాయకులు కూడా అప్పుడు అలా ఉండేవారు. కేవలం ఎందుకంటే అప్పుడు అన్ని అవకాశాలు ఉండేవి, హాస్టల్స్లోనూ ఇవి చదువుకునే విషయంలోనూ ఇవన్నీ కూడా అవకాశాలు ఉండేవి. అవన్నీ చేయగలిగాం. స్టూడెంట్స్ కూడా చాలా వాలంటరీగా పార్టిసిపేట్ చేసేవారు. మొత్తం రాష్ట్రంలో ఏ ఉద్యమైనా సరే, స్టార్టింగ్ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ, స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థి నాయకులు అప్పుడు నిలబడడం జరిగింది. కానీ
ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదా. ఎందుకంటే ఈ 30 సంవత్సరాల్లో చాలా మార్పులు వస్తున్నాయి. మీకు తెలియదు ఏముంది అండి అమ్మ? అవునండి, ఆ రోజుల్లో పాల్గొన్నారు, కానీ ఈ రోజుల్లో ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు, వీళ్ళందరూ కూడా ఒక వేదిక మీదకు వచ్చి దాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. అలా కాకపోతే ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ రాష్ట్ర యువతకి తీరని అన్యాయం చేసిన వాళ్ళు ఈ నాయకులు అవుతారు. వాళ్ళు ముందుకు వచ్చి ఒక స్లోగన్ ఇస్తే కొన్ని లక్షల మంది ఇన్స్పైర్ అవి బయటికి వచ్చి స్టీల్ ప్లాంట్ ఆఫ్ చేస్తారు, ఒక అల్టిమేట్ ఇవ్వగలరు కేంద్ర ప్రభుత్వానికి. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు. మరి వీళ్ళైతే ఆల లెవెల్ ఆళ్ళ రిప్రజెంటేషన్స్ ఇవి చేశారు, ఆయన అలా చేయలేదు. ఆయన ఆల్రెడీ బీజేపీతోటి స్నేహ సంబంధాలు ఉన్నప్పటికీ నిజంగా స్టీల్ ప్లాంట్ అప్పుల్లోనే ఉందమ్మా. అప్పుల్లో ఉంటే అమ్మేస్తారా చెప్పండి? ఎవరికి అప్పులు ఉండవు? వ్యాపారం చేసేవాళ్ళకి, ప్రతి వాళ్ళకి అప్పులు ఉన్నాయి. ఏ అంబానీకి లేవా, అదానీకి లేవా, రతన్ టాటాకి లేవా, అగర్వాల్కి లేవా, ఎవరికి లేవమ్మా? ప్రత్యామ్నాయాలు చూసి అది పార్ట్ అండ్ పార్సిల్. ఒక పెట్టుబడి పెడుతున్నాం అంటే దానికి బ్యాంక్ నుంచి అప్పులు తీసుకొస్తాం, అప్పులు తీసుకొచ్చి దాన్ని తీరుస్తూ ఉంటాం, ముందుకు వెళ్తూ ఉంటారు. సెంట్రల్ కేవలం వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద ఇంత ఫోకస్ చేయడానికి ఇంటెన్షన్ వేరే ఏదైనా ఉంది అని అనుకుంటున్నారా? ఇంటెన్షన్ ఏమీ లేదు. నేను చెప్తాను, ఓపెన్గా చెప్తున్నాను, నేను ఎవరు భయపడను. ఎందుకంటే నేను బేసికల్గా స్టూడెంట్ లీడర్ని, సోషల్ కాన్సెప్ట్ ఉన్నవాడిని. నేనేమి ఆశించను. నేనే ఒక విద్యార్థి నాయకుడిగా, ఒక బాధ్యత గల పౌరుడిగా నేను ఇన్ని కార్యక్రమాలు ఈ విషయమే చేస్తాను. నాకు అసలు యాక్చువల్గా అయితే నేను ఆ ప్లాంట్లో ఉద్యోగం నేను ఏమీ చేయలేదు. అక్కడ ఉద్యోగం చేస్తున్నా నాకు ఏమీ సంబంధం కాదు. లక్ష్మీనారాయణ గారు వేశారు, నేను పేపర్లో చూశాను, చూసి చాలా మంచి పని చేశారు అనుకున్నాను జనరల్గా, మామూలుగానే. తర్వాత ఒక వారం రోజులు పోయిన తర్వాత ఎస్ఎఫ్ఐలు, సిపిఎం లీడర్స్ వచ్చి కాలేజీకి ధర్నా చేయాలి, ఒక రోజు బంద్ చేయాలంటే ఆల్రెడీ 2 టైమ్స్ చేశాను సార్, మరలా చేస్తాను మీకు తెలుసు కదా నా గురించి అంటే, చేయండి సార్, సోమరాజు గారు మీరు ఎప్పుడు మాకు సపోర్ట్గా ఉంటారు అంటూ వెళ్ళిపోతూ ఒక చిన్న బుక్లెట్ ఇచ్చారమ్మ చదవండి సార్. అది చదివాను నేను. అది చదివిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ఎంత అన్యాయం జరుగుతుందో నాకు తెలుసుకున్నాను ఫ్యాక్ట్స్. ఇక అప్పుడు ఫిల్ చేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చాను. ఏమైనా స్టీల్ ప్లాంట్ అనేది ఒక ప్రాంతానికి సంబంధించిన సమస్య కాదని ప్రతి ఒక్కరికి మీరు తెలియజేస్తూనే రాష్ట్రంలో ఉన్న ప్రధాన పట్టణాలు కానీ ప్రాంతాల్లో మీరు పర్యటిస్తూ రౌండ్ టేబుల్ సమావేశాల ద్వారా ఎంతో మందిని చైతన్యం చేస్తున్నారు. సో అక్కడ ఉన్నటువంటి మేధావుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది మీకు? నిన్ననే జరిగిందమ్మా, విజయనగరం సిటీ నడిబోర్డులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భవన్లో జరిగింది. దాని గురించి 30 మంది వచ్చారు, చాలా ఫిరోజ్ చేసుకొని మాట్లాడారు. స్టన్ అయిపోయాను. అంటే ప్రతి చోట ఈ అంశాలన్నీ కూడా, ఇందులో 35 అంశాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా వివరించి చెప్తాను నేను ఫస్ట్, తర్వాత వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళు చెప్తారు. కానీ లీడర్ కావాలి వాళ్ళకి లీడ్ చేయడానికి. నాకు ఒకటే ఏంటంటే, ఒక దేవుడి మీద నమ్మకం కాబట్టి హైకోర్టులో ఏమైనప్పటికీ, అది ఆల్రెడీ మొన్న డిసెంబర్ వరకు వాయిదాలు పడుతూ వచ్చింది, ఫిబ్రవరి నుంచి ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేస్తామన్నారండి చీఫ్ జస్టిస్ గారు. కానీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు అలా అన్నారు. తర్వాత ఈ కోవిడ్ ఇవి వచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళిపోయిందండి. ఆల్రెడీ 2 టైమ్స్ నోటీస్ పెట్టాం, అది ఇంకా ముందుకు రాలే. ఏమైనప్పటికీ వెదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, మరలా అగైన్ ఐ విల్ మూవ్ ఇట్ ఇన్ ద సుప్రీం కోర్ట్, నో డౌట్. నౌ కమింగ్ టు ఎంపీస్, సో ప్లాంట్కి సొంత గనులు కేటాయించుకోవడం విషయంలో వీళ్ళ పాత్ర ఎలా ఉందని మీరు భావిస్తున్నారు? అది నేను ముందు చెప్పాను కదా మీకు, ఇస్ ఇట్ డిస్క్రిమినేషన్? ఇట్ ఈజ్ టోటలీ 100% డిస్క్రిమినేషన్ ఆన్ పార్ట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్, నో డౌట్. ఎందుకంటే మీరు అన్నారు గనులని, గనులు అనేటువంటిది, క్యాపిటల్ మైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఎగ్జాంపుల్ చెప్తానమ్మా, ప్రైవేట్ 4 ఉన్నాయి, మంచి ఇండస్ట్రీస్, ప్రభుత్వానికి కూడా 4 ఉన్నాయి. ప్రభుత్వానికి మైన్స్ ఉన్నాయి, క్యాపిటల్ మైన్స్ ఉన్నాయి, ఈవెన్ ప్రైవేట్ వ్యక్తులు కూడా మైన్స్ ఉన్నాయి. టాటా స్టీల్ క్యాపిటల్ మైన్స్ ఉన్నాయి, పోస్కో క్యాపిటల్ మైన్స్ ఉన్నాయి, జిందాల్ క్యాపిటల్ మైన్స్ ఉన్నాయి, బ్రాహ్మిణి స్టీల్ క్యాపిటల్ మైన్స్ ఉన్నాయి, వమలాపురం ఎవరో రెడ్డి గారు ఉన్నారు కదా, గాలి జనార్దన్ రెడ్డి గారు, ఈవెన్ స్టీల్ ప్లాంట్ కూడా లేదు ఆయనకి, ఓన్లీ వ్యాపారం, ముడి సరుకులు తీసి దాన్ని ఫారిన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తాడని, ఆయన కూడా ఉన్నాయి మైన్స్. అవి ప్రైవేట్ సంస్థలు. ఇటు వచ్చి ప్రభుత్వ సంస్థలు అయితే బిల్లాయి, రూర్కేలా, దుర్గాపూర్, ఇంకొకటి ఏదో ఉందమ్మా 4, వాటిలో కూడా ఉన్నాయి. మరి వేరే మనకి ఎందుకు ఇవ్వలేదు? ఇది టోటల్లీ ఫెయిల్యూర్ ఆఫ్
అవర్ పొలిటికల్ లీడర్స్ ఇన్ స్టేట్ నో డౌట్. ఎందుకంటే వీళ్ళందరూ కూడా వీళ్ళ స్వార్థ రాజకీయాల గురించి, వీళ్ళ పార్టీల గురించి ఒకసారి నెగ్గిన తర్వాత మరలా ఏ విధంగా అధికారంలోకి రావాలనే కాన్సెప్ట్ కానీ, రాష్ట్రం గురించి కానీ, రాష్ట్రకు రావాల్సిన వనరుల గురించి కానీ, రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ, ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు నిలబడేటువంటిది మనం ఎక్కడ చూడలేదు. మీరు చూస్తుండీ, మీరు టీవీలో చూస్తుంటారు, ఓన్లీ రామ్మోహన్ నాయుడు, ఎర్రనారాయణ గారు వాళ్ళ అబ్బాయి ఒకే వ్యక్తి. దాని గురించి సుదీర్ఘంగా ఎన్నిసార్లు అవకాశం వచ్చినా మాట్లాడి కుండ బద్దలు కొట్టి ఇది తెలుగు జాతికి మా రాష్ట్రానికి అన్యాయం అంటే దెర్ ఇస్ నో ఆన్సర్ ఫ్రమ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ కన్సర్న్ మినిస్టర్స్ ఇన్ పార్లమెంట్. ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయం ప్రకటించిన తర్వాత నేటికి 500 రోజులు అవుతుంది కాబట్టి పార్టీలు నిజంగానే కృషి చేస్తున్నాయని మీరు ఫీల్ అవుతున్నారా, లేకపోతే పార్టీల రోల్ ఎలా ఉంది అనుకుంటున్నారు? చిత్తశుద్ధితో అయితే పార్టీలు చేయడం లేదమ్మ, నో డౌట్. చిత్తశుద్ధితో చేసేవి ఓన్లీ ఆ కార్మిక సంఘాలు 500 రోజుల నుంచి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళే. నేను ఫస్ట్లో అనుకున్నాను జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి అన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తున్నారు, పార్లమెంట్లో ఏది బిల్లు వచ్చినా ఆయన సపోర్ట్ చేస్తున్నారు కదా మన స్టేట్ నుంచి, ఈ విషయం చాలా తేలిగ్గా పరిష్కారానికి దారి చూపుతారని నేను చాలా పెట్టుకున్నాను, ఆశలు పెట్టుకున్నాను. కానీ అసలు ఆయన అడిగిన పాపానే పోలేదు, యాజ్ ఏ సీఎంగా రిజల్యూషన్ పాస్ చేసి పంపించారు, అలా ఊరుకున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ కూడా రిజల్యూషన్ పాస్ చేసి పంపించారు. అంతేగాని ఆయన అడగడం కాదు, రాష్ట్ర ఇది ఆయన ఒక్కళ్ళ సమస్య కాదు, ఇది దేశ ప్రజలు, దేశ రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర విద్యార్థుల యొక్క భవిష్యత్తుకి సంబంధించింది స్టీల్ ప్లాంట్ విషయం. అన్ని పార్టీ వాళ్ళని తీసుకుని వెళ్ళి లీడ్ చేసి రిప్రజెంటేషన్ ఇవ్వాలి. టేక్ ఫర్ ఎగ్జాంపుల్, తెలంగాణ రాష్ట్రంలో ఈ విధంగా చేస్తే కేసీఆర్ గారు ఒప్పుకుంటాడమ్మా చెప్పండి మీరు, మద్రాసులో స్టాలిన్ గారు ఒప్పుకుంటాడా, కేరళ విజయరంజన్ గారు ఒప్పుకుంటారా చెప్పండి. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, ఒరిస్సాలో పోస్కో కంపెనీ వాళ్ళు, దక్షిణ కొరియాను ఉత్తర కొరియాను, అది మోస్ట్ రినౌండ్ స్టీల్ ప్లాంట్ ఇన్ ది వరల్డ్, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మా రాష్ట్రంలో పెట్టండి, గనులు ఉన్నాయి కదా ఇవ్వండి అండి, గనులు ఉన్నాయి కదా పెట్టండి, మీకు వాటర్ కరెంటు ల్యాండ్ అన్నీ కూడా ఫ్రీగా ఇస్తాము, అంటే డబ్బులు కూడా ఇస్తాము, ఎందుకంటే మాకు ఉపాధి అవుతుంది, దానివల్ల మాకు ఎప్పుడని పన్నుల రూపంలో ఎంత వస్తుంది కదా ఇది చేస్తే. కేవలం 20 గ్రామాల ట్రైబ్స్ అమ్మ, ఎవడరా అమ్మేది, ఎవడరా కొనేది అని కర్రలు పట్టుకుని రోడ్ల మీదకి వస్తే పోస్కో కంపెనీ వాళ్ళు దండం పెట్టేసి మీ సదుపాయాలు వద్దు, మీ డబ్బులు వద్దు, మీ ల్యాండ్ వద్దు, మీ మైన్స్ వద్దు అని వెళ్ళిపోయారమ్మ. అటువంటిది ఇంతమంది ఆ ప్లాంట్ వల్ల ఎంతోమంది ఉద్యోగస్తులు, కార్మిక సంఘాలు, పెట్టుబడిదారులు, ఎంతోమంది కాంట్రాక్టులు దాని మీద బాగుపడినోడు ఉన్నారు. అదన్నీ ఒక ఎత్తు అయితే అది మణిహారం లాంటిది. ఇట్ ఈస్ ఎ జ్యువెలరీ టు అవర్ స్టేట్, ఇట్ ఈస్ ఎ ప్రౌడ్ టు ది తెలుగు జాతి. దాన్ని పరిరక్షించకపోతే అసలు మనం ఎక్కడున్నాం అనేటువంటి పరిస్థితి ఒకసారి ఈ రాజకీయ నాయకులందరూ కూడా హృదయం మీద చెయ్యేసుకుని ఆలోచన చెయ్యాలి. ఆఫ్టర్ స్టేట్ బైఫర్కేషన్ మనకి రావాల్సిన వాటాల్లో కోత పడింది, ఉన్న సంస్థలు తరలిపోతున్నాయి, అలాంటిది మనకి ఒక చరిత్రలో నిలిచిపోయేటటువంటి పోరాటంతో కూడిన ఒక ఫ్యాక్టరీ ఈరోజు మనం కాపాడుకోవాలి. ఎంతకైనా త్యాగానికి కానీ లేకపోతే ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకువెళ్లాల్సిన విషయంలో కూడా ఎలాంటి ఫైట్ జరగాలని మీరు అనుకుంటున్నారు? ఫైట్ జరగవసరం లేదమ్మ, చెప్తున్నా కానీ ఫస్ట్ నుంచి అధికారంలో ఉన్న ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నవాడు ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి సిపిఎం కానీ, సిపిఐ కానీ, జనసేన కానీ వీళ్ళందరూ కూడా ఒక వేదిక మీదకి వస్తే, ఒక నినాదం ఇస్తే చాలు, మొత్తం రాష్ట్రం అంతా కూడా వీళ్ళు ఫాలో అవుతుందమ్మ. అది చెయ్యాలి. అది చేసినప్పుడే ఇప్పుడున్నటువంటి నాయకుల యొక్క పేరు ఈ రాష్ట్ర ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉంటుంది, లేకపోతే చరిత్రహీనులు అయిపోతారు. ఒకసారి ప్రజా జీవితంలోకి వచ్చామంటే ప్రజలే ముఖ్యంగా దృష్టి పెట్టుకోవాలి, సొంత వ్యాపారాలు, సొంత పార్టీ అభివృద్ధి ఇవి ఉండకూడదు. ముందు పార్టీ, ముందు ప్రజలు, తర్వాత రాష్ట్రం.
అభివృద్ధి సంక్షేమం. థ్యాంక్ యూ రాజు గారు. నమస్తే. నమస్కారం.